పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు మా సినిమా ప్రతినిధి ఓంప్రకాష్ అందిస్తారు. ఓంప్రకాష్, అంటే ఎంతో కాలంగా పవన్ బర్త్డే రోజున ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు కోట్లాది మంది అభిమానులు. వాళ్ళ కోరికని మన్నిస్తూ అనుకోవచ్చు, లేదా వాళ్ళ కోరికను తీరుస్తూ అనుకోవచ్చు. నిర్మాత దిల్ రాజు ఈ రోజు ఉదయమే 9:09 తను నిర్మిస్తున్నటువంటి వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన విశేషం ఏంటంటే, పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో చేస్తున్న సినిమా అవటం ఒకటి, రెండు బోనీ కపూర్, శ్రీదేవి భర్త అయినటువంటి బోనీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో ఒక సినిమాని ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే హిందీ సినిమా పింక్ రీమేక్ ఇది. ఇదే సినిమాని ఆల్రెడీ అజిత్తో తమిళంలో తీశారు బోనీ కపూర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తెలుగులో తీస్తున్నారు. ఎందుకంటే హిందీ సినిమాలు పవన్ కళ్యాణ్ రీమేక్ చేసినవి చాలా తక్కువ. అప్పట్లో తీన్మార్ చేశాడు, ఆ తర్వాత గబ్బర్ సింగ్ చేశాడు, ఆ మధ్య గోపాల గోపాల సినిమా చేశారు. ఇది అతనికి హిందీలో బహుశా 4th రీమేక్ అనుకోవాల్సి ఉంటుంది. అలాగే వకీల్ సాబ్ అనే కాకుండా, అంటే రీ ఎంట్రీలో పవన్ కళ్యాణ్ చాలా జోరు పెంచారు. కరోనా కారణంగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి, షూటింగ్స్ జరగట్లేదు. కానీ కృష్ణ ఒక సినిమా అనౌన్స్ చేశారు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా నిదానంగా ఈ రోజు రాబోతున్నాయి. 12:30 ఏఎం రత్నం నిర్మిస్తున్నటువంటి కృష్ణ డైరెక్షన్ లో నిర్మిస్తున్న సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి వస్తుంది. అలాగే సాయంత్రం 4:00 హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న సినిమాకు సంబంధించిన కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోలు, అలాగే కొందరు హీరోయిన్స్, నిర్మాతలు వీళ్ళందరూ కూడా ఆయనకి సోషల్ మీడియా ద్వారా ఉదయం నుంచి అభినందనలు తెలుపుతున్నారు. మధుశత, ఓకే ఓం ప్రకాష్, థ్యాంక్ యూ.